బాలుగారితో మొదటి పాట ఆయన ఆ క్యాసెట్లో పాడలేదు ఆయన బాలుగారు తర్వాత చాలా భక్తి గీతాలు పాడారు అసలు మీ దానికి జవాబు రావట్లేదు నాకు ఆయన మొట్టమొదట మద్రాసులో పాడారండి భక్తి గీతాలు సుశీల్ గారు చాలా విపరీతంగా పాడారు ఈయన చూశారు జవాబు రికార్డింగ్ థియేటర్లో ఎందుకంటే పాట అనేది ఎప్పటికీ బతికే ఉంటుందండి ఇప్పుడు బాలుగారు లేకపోయినా ఆయన పాటలు చూడండి మహాన్ బావులు గారు ఆయన చాలా క్రెడిబిలిటీ ఇచ్చారండి నాకు సంగీతంలో ఒక పాటకు మటుకు ఒక ఒక కామెంట్ చేశారు అది గుర్తొస్తున్నది పాట మొదటి పాట గుర్తు రావట్లే బావులు గారు చూసారా మొదటి గుర్తు రావట్లే ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతూ ఉంటుందండి ఒక పాట హైదరాబాద్లో సగం పాడారు పాడి బా ఇంత కష్టమైన పాట అంటే ఇది మద్రాసు వచ్చేయండి అన్నారు మద్రాసు వెళ్ళాను అద్భుతంగా పాడారు పాడి లోపలి పిలిచి ఏంటిది సాయిబాబా డ్యాన్స్ చేయాలి వచ్చి ఈ పాటకి డ్యాన్స్ చేస్తాడు అది బాబా మీద సాయిబాబా షిరిడి సాయిబాబా మీద పాట రాస్తే స్వరాలతోటి చేశానండి మొత్తం ఆ పాట ఎంత బాగుంటుందంటే ఎంత ఎంత అద్భుతంగా ఉంటుంది ఆయన పాడి దానికి ఆయన ఏంటంటే ఆయన దగ్గర ఉన్న రాక్షసత్వం ఏంటంటే పాట మనం ఇచ్చేంతవరకు తప్ప తర్వాత ఇక మనం మర్చిపోవచ్చు ఆయన మనల్ని మర్చిపోతాడు ఆ పాటను ఎలా ప్రజెంట్ చేయాలని ఆలోచిస్తారు ఆయన ఇప్పుడు పాట గొప్పతనం గాయకుడిలో ఉంటుందా సాహిత్యంలో ఉంటుందా సంగీత దర్శకులు ఉంటుందా భలే చెప్పారు మీరు దానికి జవాబు చెప్పిన రుచి చూసేది నాలిక కలపటంలో ఉందా పప్పులో ఉందా కూరలో ఉందా పచ్చళ్ళలో ఉందా ముద్దలో ఉందా ఈ ముద్దంతా కలిపిగా మీరు నాలిక పెట్టేది అవునా ముద్ద చేస్తారు కదండి ముద్ద చేయబో అందులో నెయ్యి ఉంటుంది పప్పు ఉంటుంది అన్నం ఉంటుంది చెయ్యి కలిపే చెయ్యి ఉంటుంది అందుకే చాలామంది ఆడవాళ్ళని ఆమె చేతి చీరంటారు కానీ రుచి పెట్టేటప్పుడు మొత్తం ముద్ద బాగుందని చెప్తుంది నోరు నాలిక అలానే ఈ సంగీతంలో మీరు అడిగిన చాలా గొప్ప ప్రశ్న క్యాసెట్ కొంతమంది సాహిత్యం కొనసా వినేవాడు ఉంటారు వాడు సంగీతం విండు వాడు ఆ సాహిత్యంలో తప్పులే ఉన్నాయా అని వెతుకుతుంటాడు ఇంకోడు సాహిత్యాన్ని పక్కన బారేసి సంగీతం కోసం వెతికి వీడు ఏ రాగంలో చేశాడు రాగం నుంచి ఇలా వెళ్ళొచ్చా అరే రే ఏ అబ్బాబ్బబ్ ఏం చేశాడు బయ ఏం చెడగొట్టాడు వీడు పక్కన అనకుండా పానీ అన్నాడు ఎందుకని ఇంకొకళ్ళు గాత్రం కోసం వినేవాళ్ళు ఉంటారు వాడికి సంగీతం పట్టదు ఏం పట్టదు ఆ గాత్రమేని పరవశించిపోతుంటాడు నాలుగో వాడు అన్నీ ఏది పట్టించుకోకుండా భక్తిగా వినేవాడు ఉంటాడు వాడికి గాయకుడితో సంబంధం లేదు రచయితతో సంబంధం లేదు మ్యూజిక్ డైరెక్టర్తో సంబంధం లేదు రికార్డింగ్ క్వాలిటీతో సంబంధం లేదు మీలాంటి వాళ్ళు లేకపోతే మీరు నా దగ్గరికి రాలేరు ధ్యానంలో మీరు వింటున్నారంటే మీకు ధ్యానమే మీకు విమర్శ లేదు మీరేంటి సమపాళ్లలో ఆ పాటని ఆస్వాదించేటువంటి తృప్తి తప్ప మీకు ఇంకోటి లేదు నాలుగు గురించి నేను ఎందుకు చెప్పగా రచయిత నేను పాటలు రాశాను సంగీత దర్శిగా వచ్చేసి రికార్డింగ్ చేసుకోవడం తెలుసు గాయకుడిగా నాకు ఇష్టం లేదు వాళ్ళ వరకు వినిపిస్తాను నేను పాడి కాబట్టి పాట గొప్పతనం ఎలాంటిదంటే చేతి వేళ్ళు లాంటివి ఈ ఐదు వేళ్ళు దేవుడు ఇచ్చాడు కదా అన్నీ ఒకేలాగిస్తే ఒక పని చేయలేము మనం ఇలా ఉందనుకోండి పుట్టినప్పుడే మీరు ఒక్క పని చేయండి ఈ ఐదు ఇలాంటి చేయవు ఈ ఐదు వేళ్ళు చేయాలంటే ఇలా ఉండాలి ఒకటి చిన్నది ఒకటి పొట్టిది ఒకటి పెద్ద ఉంటుంది కానీ అలానే ఈ సంగీతం అనేటువంటి జలపాత ధార పైనుంచి వయాసి జలపాతం పాడాలంటే నయాగర జలపాతం ఆ పైన అవన్నీ కలవాలి సమపాళ్లల్లో అన్నీ కలిసినప్పుడు మాత్రమే పాటని విని స్పందిస్తారు సాహిత్యం బాగుండి చూను బాగలేదనుకోండి ఆ సాహిత్యం అక్కదు దీని ఒకటే ఉదాహరణ జగమే మాయ బ్రతకే మాయ చిన్నప్పుడు విన్నారు కదా అది సీనియర్ సముద్రాలు గారు రాశారు ఆయన ఖాతీ మీద రాసుకుంటూ మీరు పాడతారా ఆ పాట ఎప్పుడు మీరు ఆ పాట పాడారు అది రికార్డ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం చేసి కంఠాల్ గారు సాహిత్యం పాడినప్పుడు వస్తుంది కాబట్టి సాహిత్యానికి ప్రాణం పోసి పాడేట్టుగా చేసేటువంటిది సంగీతం సంగీతం చేసి ప్రాణం పోసినటువంటి దాని గాత్రం ద్వారా మన దగ్గరికి చేర్చేది గానం గాయకుడు గాయకుడికి ఏమీ తెలియదు మార్కులన్నీ గాయకుడికి వస్తాయి రికార్డింగ్ థియేటర్ తలుపు తీసుకొని వచ్చేదాకా ఏంది అప్పుడు వీళ్ళు సంవత్సరం కొట్టుకుని ఉంటారు ఆ పాట మీద గాయకుడు పాడటానికి రికార్డింగ్ థియేటర్కి వచ్చి గంటలు పాడి వెళ్ళిపోతాడు అతను పాడబోయే ముందు ఒక నెల రెండు నెలలో రచయిత సంగీత దర్శకుడు ఆర్కెస్ట్రాతో ఎంతో శ్రమ చేసి ఉంటారు దానికోసం కానీ పాడిన తర్వాత గాయకుడి పేరే వినపడుతుంది అంటే ఆయన ఎంత గొప్పదంటే భగవంతుడు ఇచ్చిన దైవదత్తం వరం గాత్రం అందుకే నేను ఎప్పుడు గాయకుడు అయ్యా మంచి గాత్రం మీకు దేవుడిచ్చాడు ఈ పాటకు ప్రాణం అయ్యింది అని అడుగుతాను కాబట్టి వారికి గాత్రం నుంచి రాబట్టే వింటారు మళ్ళీ మీడియా పాడితే వినరుగా గాయకుడు అయితేనే వింటారు కాబట్టి మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే మంచి నిర్మాత ఉండాలి మంచి ఆర్కెస్ట్రా ఉండాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండాలి మంచి లిరిసిస్ట్ అయి ఉండాలి మంచి సంగీత దర్శకుడు అయి ఉండాలి ఆ చేసింది మంచి గాయకుడు పాడాలి ఇది నాకు తెలిసిన అనుభవంలో పాట బాగా చెప్పారు మీకు ఎప్పుడు పాడాలంబించినది ఒక్క పాట అన్న అంటే ఎప్పుడు చాలామంది నేను హార్మోనియం వాయిస్తో పాడుతుంటాను కదా మీరు పాడండి రికార్డింగ్లో అనేవాళ్ళు నాకు ఎప్పుడు పాడించుకోవటంలో ఉన్న తృప్తి తప్ప పాడటంలో నాకు లేదు ఎంతోమంది అంటే కొంతమంది పాడేటప్పుడు గాయకులు అనే నువ్వే పాడుకోవచ్చు కదా ఎంత కష్టమైంది మాకు ఇచ్చేవాడిని ఎంతోమంది అనేవాళ్ళు నేనైతే కరెక్ట్గా కలిపి ఆ వాయించేసేసేవాడిని ఇప్పటికే పాటిస్తే అట్లా వాయించేసేస్తా పాడుతూ ఇంత కష్టమైన పాట ఏంటంటే బాబు మీరే పాడుకోకూడదా అనేవాళ్ళు ఎప్పుడు నేను రికార్డింగ్ థియేటర్లో పాట అనేది జరగలేదు వీళ్ళందరి చేత పాడించుకోవటం వాళ్ళందరికీ వినిపించడం తప్పితే జయసాస్ గారు కూడా పాడారు ఇప్పుడు జయసాస్ గారు పాడింది కోట్ల మంది చూశారు మిథనంలో కోట్ల మంది చూశారు ఏదైనా విపత్కరం జరిగిందంటే ఆ పాటే వేస్తుంటారు ఆటగదరా శివ ఆటగదకే శివ అదంతా మనకి యోగం